ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని తన యొక్క రెక్కల నీడలో దాచి భద్రపరుస్తూ క్షేమాన్ని ఆరోగ్యాన్ని అనుగురించి నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. సో మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పరిచర్ని గురించి, అలాగే ఈ యొక్క సమయంలో సంఘమును గురించి, మా గురించి సేవకులుగా, నా గురించి పాస్టర్ని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా తల్లిగారిని గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. విశేషమైన ఆరోగ్యము దేవుడు ఆమెకు అనుగ్రహించినట్లుగా, ఆయన రాకడ పర్యంతం చివరి శ్వాస వరకు విశేషమైనటువంటి నూతన బలము శక్తి కాలేబు ఆ రోజున చెప్పినట్లుగా, అప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు నాకు అంతే బలము అన్నట్లుగా దేవుడు ఆమెను బలపరచినట్లుగా మా అమ్మగారి కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఆమెను హల్లెలూయా. సో దేవుని యొక్క దాసుడైన పౌలు గారు ఫిలిప్పి పత్రికలో ఆయన ఒక చక్కటి మాట రాశాడు. ఆ యొక్క పత్రికలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా అమూల్యమైనవి. అందులో ఆయన తన యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ మాట చెప్పాడు. ఏంటండి, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమే అన్నాడు. సో బ్రతకటం అంటే నేను దేవుని కోసమే బ్రతుకుతాను అంటే, ఇక ఆయన కూర్చున్నా లేచున్నా పడుకున్నా తిన్నా ఏం చేస్తున్నా దేవుని కోసమే, దేవుని కోసమే, ఇదంతా కూడా నేను దేవుని కోసమే అంటూ ఆయన తన యొక్క జీవితపు ఆ సారాంశాన్ని ఆయన మనకు ఆ రోజున వారికి మాత్రమే, కానీ ఈ రోజునైతే మనందరికీ అది వర్తిస్తుంది. సో దేవునిందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి ఈ మనస్సు ఉండాలి. నేను జీవించుచున్న వ్యక్తిని జీవించుచున్నాను, దేనికోసం జీవించాలి, ఎవరికోసం జీవించాలి, ఏ విషయమై నేను ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఈ దావీచుండు గలతి పత్రికలో అంటాడు, జీవించుచున్నది ఇక నేను కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్న దేవుని కుమారుని కోసమే నేను జీవిస్తున్నాను. ఇక జీవించేది నేను కాదు, నా కోసం నేను జీవించటం లేదు, నేను నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించిన దేవుని కుమారుని కోసమే నేను జీవిస్తున్నానని. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకు ప్రభు అయిన యేసయ్య పౌలు గారికి ఏ విధంగా ప్రాణం పెట్టి ఆయన్ని సంపాదించుకున్నాడో, ఆ విధంగానే యేసయ్య నీ కొరకు కూడా ప్రాణం పెట్టి నిన్ను కూడా ఆయన సంపాదించుకున్నాడు కదా. మరి పౌలు గారు, నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తును, నేను బ్రతికేది దేవుని కోసమే అని చెప్తున్నప్పుడు మరి మనలో ఎందుకు ఆ తీర్మానం రాకూడదు? మనలో ఎందుకు ఆ విధమైనటువంటి నిరీక్షణ ఉండకూడదు? ఆ విధమైనటువంటి ఆసక్తి మనల్ని ఎందుకు నడిపించకూడదు? సో మనం కూడా, నేను కూడా బ్రతుకుతున్నాను, బ్రతుకుతున్నది నేను నీ కోసమే, ఇక నేను బ్రతుకుంటే నేను క్రీస్తు కోసమే జీవిస్తానని ఒక వైరాగ్యం రావాలి. చాలామంది ఈ రోజున తమ పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఆస్తుల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఓ లోక సంబంధమైనటువంటి ఘనతల కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. మనమైతే అలా కాకూడదు. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని కోసం మనం బ్రతకడానికి, అంటే మనం ఏదైనా సరే ఏమున్నా సరే అది దేవునిదే, దేవుని కోసమే అంటూ మనం అప్పగించుకొని నడిపించబడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితంలో అలాంటి ఒక తీర్మానం కోసం మనం ప్రార్థన చేయాలి. బ్రతికితే దేవుని కోసమే, ఒకవేళ చనిపోయినా నాకు లాభం, ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక దైవజనుడు ఇలా ప్రార్థన చేశాడట, ఏమనంటే, అయ్యా ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు నాతో ఉండు, లేకుంటే నేను ఈ భూమిని విడిస్తే నీతో ఉండేటట్లు నన్ను చేయి, నీతో ఉండేటట్లుగా ఉంటే ఈ భూమి మీద నాతో నువ్వు ఉండు, లేదంటే నువ్వు ఉన్న పరలోకానికి నన్ను తీసుకో, అక్కడ నీతో ఉండేటట్లుగా చేయి. ఈ రెండే ప్రార్థన ఆయన జీవితకాలం అంతా ఈ రెండే ప్రార్థన చేశాడట. మన ప్రార్థనలు ఎలాగో ఉన్నాయి, మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? అయ్యా నేను డబుల్ బిల్డింగ్ కట్టలేదయ్యా, డూప్లెక్స్ కట్టలేదయ్యా, నేను కార్లు కొనలేదయ్యా, నేను ఇంత ఆస్తి సంపాదించలేదయ్యా, నా పిల్లల కోసం ఏం సంపాదించేది, నా కొడుకు కోసం, నా కూతుర్ల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఏం సంపాదించాలి, ఏం సంపాదించాను, ఇప్పటి వరకు నేనేం సంపాదించలేకపోయాను అన్న ఈ వేదన బాధన మనకు కాదు. ఈ విషయమై మనం చింతించిన అవసరం లేదు, ఎందుకంటే దేవునికి తెలుసు ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా దేవుడు
ఏది మనకు అనుగ్రహించాలని ఆయన సంకల్పించాడు అవి అనుగ్రహిస్తాడు. కానీ మన మైండ్, మన మనస్సు, మన ఆలోచన, మన ఆసక్తి ఈ విధంగా ఉండాలని. ఓ రోజున ఒక తల్లిగారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె యొక్క కుమారుడు యాక్సిడెంట్ అయింది ఆ బైక్కి. అప్పుడు ఆమె దేవునికి ఇలా ప్రార్థన చేసుకునిందట, అయ్యా నా కుమారుడు నువ్వు క్షేమంగా ఇంటికి తీసుకొస్తే నీకు 5 బస్తాల బియ్యం నేను ఇస్తాను అని చెప్పి. దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది. కొంతకాలానికి ఆమె చర్చికి బండిలో ఒక బియ్యం బస్తాలు తీసుకెళ్తుంది. ఆమె చాలా విధవరాలే, కొద్దిపాటి పొలం. ఆమె ఒక తీర్మానం ఏంటంటే, నా కుమారుడిని క్షేమంగా దేవుడు ఇంటికి తీసుకొస్తే నేను 5 బస్తాలు దేవుని మందిరానికి ఇస్తాను. సో కొంతకాలానికి ఆమె దేవుని మందిరానికి బండ్లో బస్తాలు తీసుకొచ్చింది. 5 బస్తాలు కాదు, 50 బస్తాలు. అప్పుడు సేవకుడు అడిగాడట ఆమెని, అమ్మా ఏంటి విషయం, ఏంటి ఇవన్నీ ఎందుకు, ఏం పరిస్థితి అంటే, ఆమె అనిందంట, అయ్యా నా కుమారుడికి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు నేను క్షేమంగా నా ఇంటికి వస్తే 5 బస్తాలు ఇస్తానని చెప్పి నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మరి 5 బస్తాలకి 50 బస్తాలు తెచ్చావు, మరి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేసాడా, ఏంటి మరి ఇంత ఎక్కువ సంతోషంగా ఉన్నావనంటే, ఆమె అనిందంట, అయ్యా నా ఇంటికి వస్తే నేను 5 బస్తాలు ఇచ్చేదాన్ని, కానీ నా కుమారుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రభు ఇంటికి వెళ్ళాడు, కాబట్టి నేను 50 బస్తాలు తీసుకొచ్చాను. హల్లెలూయా, ఎంత గొప్ప ఉన్నతమైన ఆ ఆలోచన చూడండి. ఈ లోకాన్ని విడిచిపెడితే ఆమె తన కుమారుడిని పోగొట్టుకున్న ఆ సమయంలో, తల్లడిల్లిపోవలసిన ఆ పరిస్థితిలో ఆమెకున్నటువంటి విశాలమైన దృక్పథం, నా కుమారుడు ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు, కాబట్టి నేను మరింత ఉన్నతమైన స్థానానికి నా కుమారుడు వెళ్ళాడు కనుక నా ప్రభు యొక్క సన్నిధికి నేను 50 బస్తాలు తీసుకొచ్చానయ్యా. హల్లెలూయా, ఈరోజున మన గుండెల్లో అలాంటి విశ్వాసం ఉంటుందా, అలాంటి ఆలోచనలు ఉంటాయా, అలాంటి తీర్మానాలు ఉంటాయా? దేవుడు నాకు ఏం మేలు చేశాడని రోజు మనం జీవించుచు, బ్రతుకుతూ, కాపాడబడుతూ, క్షేమంగా పోషించబడుతున్నా ఇంకా నువ్వు నాకేం మేలు చేసావయ్యా అని ఆయన వైపు ఏలు పెట్టి చూపించేవాళ్ళమే తప్ప, ఉన్న ఏకైక ఆధారమైన కుమారుడు కూడా వెళ్ళిపోతే ఆమె దేవునిలో ఎంత ఆనందించి దేవుని సన్నిధికి 50 బస్తాలు తీసుకెళ్ళిందో ఆలోచించాను. చివరి దినాల్లో ఉన్నాం. సేవకుడిగా నేను 10-10 మాటలు గుర్తు చేస్తూ వస్తున్నాను. ప్రతిరోజు నేను అనుకుంటాను, నేను చాలాసార్లు ఈ విషయమే చదివాను, నాకు పేపర్ నీట్గా చదివే అలవాటు. ఒకసారి నేను ఒక కాలం చదువుతున్నాను క్రికెటర్ గురించి. ఒక అతను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు, అంటే ఆయన్ని తీసుకోలేదు సెలెక్టర్స్, మళ్ళీ సెలెక్ట్ చేశారు. అతను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏమన్నాడంటే, నాకు ప్రతిరోజు చివరి రోజులాగా నేను ఈ గ్రౌండ్లో ప్లే చేస్తాను, నేను ఆడే ప్రతిరోజు నాకు ఇదే చివరి రోజు అనుకుంటాను, ఎందుకంటే అంత ప్రెషర్ ఉంటుంది, అంతమంది ఈ స్థానం కొరకు కనిపెట్టుకొని ఉంటారు, కాబట్టి ప్రతిరోజు నాది చివరి రోజులాగా భావించి అంటే అంత పర్ఫార్మెన్స్ నేను ఇస్తే కానీ ఆ రోజు నాకు స్థానం దొరుకుతుంది. అలాగే ఈ భూమి మీద మనం ప్రతిరోజు చివరి రోజు అనుకోవాలి, అయ్యా ఈరోజు నన్ను బ్రతికించావు, ఈరోజు నాకు ఆశ ఇచ్చావు, ఈరోజు నీ చిత్తం సంపూర్తిగా చేయడానికి సహాయం చేయండి అంటూ మనం దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అలాగే ప్రార్థన చేసినట్లయితే నిత్యముగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. బ్రతుకుటి క్రీస్తే చావైతే మనకు లాభం. ఉన్నతమైన స్థలాన్ని ఉద్దేశించి ఆ మహిమ కొరకు మనం జీవిస్తూ ఈ యాత్రలో ముందుకు కొనసాగించబడాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రభు మనందరికీ ఆ విధంగా సహాయం చేయనుగాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలను మేమందరము శ్రద్ధ కలిగి ప్రతిదినం ఆసక్తితో మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయి. ఈ యొక్క నాయన అయ్యా, ఉదయకాలము నుండే నేను బిడ్డలందరూ కూడా అయ్యా బ్రతుకుట క్రీస్తే అని అయ్యా మీ యొక్క సన్నిధిలో ప్రతిరోజు అయ్యా బ్రతుకుతున్న కాలమంతా కూడా మీకోసమే మేము బ్రతుకుతున్నామని
మీ నామ్మని ఘనపరుస్తూ మీరు ఆకలి రాజ్యానికి సిద్ధపడి సహాయించే ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన వందనాలు. నిజంగా ప్రభు మనకు ఆ విధంగా తోడే ఉండి మనల్ని ఆస్వాదించి దీవించిన